Hi friends, welcome to Telugu Education Depth YouTube channel. Friends, in this video, we will discuss the topic of APPGC 2023 related results. We will response sheet. Friends, topic लो कुछ इशन आते official website लो मेरे clear का आते गमन चाचू अधिन टंटे मन को response sheet अने दे release आवड में ते जरिगिन्दी दान कुरुंच main का आते मार्ट लाड कुन्दम friends कर मेरे screen पर जूस कुन्दे आते इध मन का official website इन दिलो मेरे जूस कुन्दे आते response sheet अने आते उन्दी दिन उक्स आते गमन चंडी इन दु कंटे मेरे आते exam रासा रो आ exam रासे ना related का मन को any marks हो चाहे ना मेरे कड़ calculate आते चेस कोचू just response sheet में द click चेसे अकड़ आड़ी ना मेरे को qualifying degree altitude number దాంతోపాటు పీజీసెట్ ఆల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ పెట్టారు పర్టికులర్గా ఆ క్వశ్చన్కి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అన్నది మనకు అక్కడ క్లియర్గా అయితే చూపిస్తాయి. అలా మీరు ఏవైతే ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశారో అన్నింటినీ మీరు ఒకసారి చూస్ చేసుకొని అంటే అన్నింటిని ఒకసారి చూసి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారన్నది మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. మీకు ఒక ఫిగర్ ఒక స్కోర్ అనేది రావటం అయితే జరుగుతుంది. అవి మీకు పీజీ సెట్లో వచ్చే మార్క్స్ అని చెప్పి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. మరి ఇలా రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో కన్ఫర్మ్గా అన్ని మార్క్సే ఉంటాయా లేదంటే ఏమన్నా ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా మనకు 1 or 2 marks ప్లస్ ఆర్ మైనస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఎందుకు అంటే మనకు యొక్క అబ్జెక్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళు అబ్జెక్షన్స్ పెడతారు వాటిని అన్నింటినీ వెరిఫై చేసి ఒక 1 or 2 questions మేబీ మనకు మార్క్స్ ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ కంటే ఒక 1 or 2 అనేది అటు ఇటు అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇక మరి రిజల్ట్స్ విషయానికైతే వద్దాం. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉన్నదన్న మాట్లాడుకుంటే ఇది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని మనం అర్థమైతే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ పీజీ సెట్లో అందరికీ ఎగ్జామ్ అనేది లేదు, జస్ట్ కొద్దిమందికి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. కానీ ఇక్కడ మేము మెయిన్గా గమనించినట్టయితే ఎగ్జామ్ కండక్ట్ చేయని వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, మేము వాటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. బట్ అలా మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క ఆ డిగ్రీ ఏదైతే మనకు ఓడీ కానీ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ అది వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మాక్సిమం అన్ని యూనివర్సిటీస్లో ఇంకా ఫైనల్ సెమ్ అనేది నడుస్తుంది కాబట్టి మరి ఏ విధంగా వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఇస్తారన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే వాళ్ళు మెరిట్ లిస్ట్కి అప్లై ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టయితే ఇప్పుడు నార్మల్గా వచ్చే రిజల్ట్స్తో పాటు వాళ్ళ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి మేబీ రిజల్ట్స్ కూడా మేబీ మనకు ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా అని కూడా ఒక విధంగా డౌట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉన్నది. బట్ నేను అనుకోవడం ఏంటంటే అవి సపరేట్గా మెరిట్ లిస్ట్ వదులుతారు, రిజల్ట్ అనేది సపరేట్గా వదులుతారని నేనైతే బిలీవ్ అయితే చేస్తున్నాను. ఆ విధంగా మనం అనుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ అయిపోయిన 12 to 15 days రావడానికి ఛాన్స్ అనేది ఉన్నది. అంటే మనం ఎటు చూసుకున్నా ఈ మంత్ 25th మనకు ఆ రిజల్ట్స్ అనేది వస్తాయి. మేబీ మనకు 23rd, 24th అలా కూడా మనకు రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఎటు చూసుకున్నా మనకు ఒక 10 or 12 పైనే మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి. 12 to 15 మధ్యలో ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇన్ కేస్ రిజల్ట్స్ వచ్చినైతే ఎలా చూసుకోవాలనే దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇట్లా ఏదైతే మనకు మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ మార్చుకోవాలనుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది, అది కూడా డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత మెయిన్ ఎదురయ్యే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో డిస్కస్ అయితే చేసుకుందాం. కాబట్టి కమింగ్ వీడియోస్ దయచేసి ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియోను అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.